సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్ చెప్తున్నా వదిలేసాను, అక్కడ పెట్టేసెళ్ళు. కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమ్ భూమ్ బ్యాచ్ చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేము ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడిచిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏంబా రెడీనా, రెడీనా, సీటు మడత పెడదానికి రెడీనా? వదులుతామా జగన్? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం, ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు? జగన్. ఏం జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారేంటి అందరూ? జగన్ పేరు మార్చేశారు మీరందరూ. సైకోనేనా? సైకో జగన్ అన్నారు స్వామి. ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే, మామూలు సైకోలు కాదు వీళ్ళు. ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు? ఎవరు? సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నాడు. ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నాను,